పరమశాంతి. బేహద్ పరివారమునకు బేహద్ మా బాపు యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే. ఈరోజు మనం ప్రొద్దున 100 కళల బ్రహ్మాండం గురించి, మల్టీవర్స్ గురించి, మరి మల్టీ యూనివర్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. ప్రొద్దున పెట్టిన పిక్చర్తో పాటు ఇది చూడండి, ఇది ఇంగ్లీష్లో రాసిన ఉన్నది, ఇంకా స్పష్టంగా కొంచెం క్లారిటీగా ఉన్నది. ఇది చూస్తూ మరైతే మనం 100 కళల్లో ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్న రచన అంతా ఎక్కడ ఉన్నది, ఏ విధంగా అయ్యారు అనేది మనం ఇప్పుడు -0 కళకి రావటము, -100 కళల్లోకి ఉండటము అనేది తెలుసుకున్నాము. అయితే పంచతత్వాల ప్రపంచంలోకి మనం ఇప్పుడు ఎందుకు వచ్చాము? మరి 9,16,108 మంది బేహద్ ఆత్మలు మరి ఉన్నతోన్నతమైన పరంధామాల లోపలకి వెళ్ళాలి అనే పురుషార్థం చేస్తూ ఉన్నారు. బేహద్ దివ్య లోకంలో దివ్య స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళం మరి ఈ స్థూల ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము అనేది తెలుసుకుందాము. బేహద్ బ్రహ్మాండము అంటే 100 కళల బ్రహ్మాండము. దీని లోపల అనంత అనంత తత్వాలు, అనంత అనంత స్వభావ సంస్కారాలు, అనంత అనంత కలర్ కాంబినేషన్స్ ఉన్న అద్భుతమైనటువంటి సృష్టి. దీని లోపల అనేక యూనివర్సస్, బ్రహ్మాండాలు, శక్తితో పాటు పరమతత్వాల వృక్షాలు, భవనాలు, తోటలు పరం ప్రకాశంతో ఉన్నాయి. కానీ స్థూల సృష్టిలో ఇప్పుడు టాకీ ప్రపంచం, పంచతత్వాల దేహదారులు, రకరకాల జీవ జంతు వృక్ష జాలాలుగా ఆ పరమతత్వాల ప్రపంచమే. వెరైటీ వింతలు విశేషాలు కర్మ యొక్క స్థితిగతుల్లో మానవాత్మలుగా కింద 0 కళ నుండి -100 కళల ప్రపంచం రకరకాలుగా తయారైంది. అయితే 0-100 కళల గ్రేట్ యూనివర్స్లోని వారు తమ యొక్క రచయితలైనటువంటి 33 కోట్ల దేవతల్ని ఆహ్వానించారు. అందుకని పిల్లలు ఆహ్వానం కింద మరి దివ్య స్వరూపంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత గ్రేట్ యూనివర్స్లోకి వచ్చి కింద ఉన్నటువంటి స్థూల సృష్టిని చూస్తూ ఇక్కడ ఏముందో అని చూద్దామని 100 కళల్లో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు గెలాక్సీలో నుండి ఈ పంచతత్వాల ప్రపంచంలోకి దిగారు. అప్పుడు వీరి శరీరాలు కూడా పంచతత్వాలుగా మారిపోయింది, అనగా వారి యొక్క రూపాలని ధరించి పాత్రలు ప్లే చేశారు. అందుకని కర్మ బంధనాల్లో ఇరుక్కుపోయారు, ఆత్మ పవర్ని కోల్పోయారు, కాలచక్రానికి ఆధీనమయ్యారు. పైన దివ్య తత్వాల్లోకి వెళ్ళటం మరి వాళ్లకు చేత కాలేదు. అంటే వీళ్ళ యొక్క యాంటీనా తోటి పైన ఉన్న 2 కోట్ల మందికి సందేశం పంపించారు, అనగా 2 కోట్ల మంది పైన ఉన్నారు. ఫస్ట్ 33 కోట్ల మంది దేవతలు, మరి గ్రేట్ యూనివర్స్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, గ్రేట్ యూనివర్స్లో దాన్ని చూద్దాము అని వీళ్ళు ఆహ్వానం మీద 33 కోట్ల దేవతలు దగ్గరగా 60-50% వరకు మన యొక్క యూనివర్స్ మీదగా, గెలాక్సీ మీదగా ఈ స్థూల బ్రహ్మాండంలో కూడా వచ్చారు. అయితే ఫస్ట్ మనం ఎక్కడికన్నా ఏదన్నా ఊరు వెళ్ళామనుకోండి, అమెరికా, రష్యా, చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు చూడాలని సంకల్పం చేస్తాం కదా, చూసి వస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మరి 100 కళల్లో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు ఈ భూమి మీదకి వచ్చేసి వాళ్ళు పంచతత్వాల్లోకి ఇరుక్కుపోయారు. వాళ్ళు యాంటీనా తోటి అయ్యో మేము ఇరుక్కుపోయాము అనేటువంటి సంకల్పం చేశారు. అయితే ఫస్ట్ చాలా మజాగా అనుభవించారు, ఏ రూపాన్ని చూడటం ఆ రూపాన్ని ధరించారు. పైన అయితే వాళ్ళ పరమతత్వాల దివ్య ప్రపంచంగా ఉండేది, కింద పంచతత్వాల ప్రపంచం వాళ్ళకి కొత్తగా వింతగా ఉండేది. ఇది ఎందుకు టాకీ ప్రపంచంగా ఉంది, కదిలే బొమ్మల్లాగా ఉన్నాయి, చెట్లు వృక్షాలు రకరకాల జీవరాశులు, అద్భుతమైనటువంటిదిగా వాళ్ళకి అనిపించింది. మరి రంగు బిరంగీ ప్రపంచం పైన ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పంచతత్వాల స్వరూపాలు వాళ్ళు అక్కడ చూడలేదు, ఏదో చూద్దాము అనుకొని వాళ్ళు గ్రేట్ యూనివర్స్లోకి వచ్చి అక్కడ ఫంక్షన్ అవటంతో మళ్ళీ యూనివర్స్లోకి మన గెలాక్సీ నుండి ఈ భూమి మీదకు వచ్చి పైనుండి అన్ని అబ్జర్వేషన్ చేశారు. పోని ఒకసారి వెళ్ళి చూద్దాము అనుకొని శరీరంలో ప్రవేశించారు. ఫస్ట్ పవర్ఫుల్ ఆత్మలుగా ఉన్నటువంటి వాళ్ళు దేహంలో ప్రవేశించిన మన దేహాన్ని వదిలేసి మళ్ళా వెళ్ళేవాళ్ళు. ఇలా మజాగా వాళ్ళ జీవితం మరి ఆనందంగా మజా చేసుకుంటూ కొద్ది శరీరాలను వదిలేసుకుంటూ తీసుకుంటూ రకరకాల దేహాలని, జీవ జంతువుల్ని ధారణ చేస్తూ ఉన్న కారణం వల్ల వాళ్ళ యొక్క పవర్ అనేది ఖతమైపోయింది. వాళ్ళు పంచతత్వాల్లోకి పూర్తిగా ఇరుక్కుపోయారు. అప్పుడు అనిపించింది ఇక మన ఆత్మ పంచతత్వాల్లో ఇరుక్కుపోయాం,
మళ్ళా సూక్ష్మ శరీరాన్ని బయటకు తీయలేము. మరి సూక్ష్మ ప్రపంచంలోకి, కారణ జగత్తులోకి, పైన మనం ఉన్నటువంటి మరి గ్రేట్ యూనివర్సుల్లో, గ్రేట్ గ్రేట్ యూనివర్సుల్లోకి, 33 కోట్ల స్థితులు దేవతా స్టేజ్లోకి మనం వెళ్ళలేము, మన యొక్క స్వస్థానానికి వెళ్ళలేము అనేటువంటి సంకల్పంతో వాళ్ళు వీళ్ళ రచయితలైనటువంటి 2 కోట్ల మందిని ఆహ్వానం చేశారు. ఈ 2 కోట్ల మంది కూడా మళ్ళీ వాళ్ళ యొక్క రచనని రక్షించటం కోసం వారు కూడా గ్రేట్ గ్రేట్ యూనివర్స్కు వచ్చి మళ్ళా ఈ యొక్క గెలాక్సీ నుంచి మళ్ళా భూమి మీదకు వచ్చి, అయితే భూమి మీద కాకుండా ఈ స్థూల బ్రహ్మాండంలో సూక్ష్మ వతనంలో అక్కడ ఉండి అకారి రూపంలో వీళ్ళందరికీ పవర్ని పంపించారు. యాంటీనాతోటి వీళ్ళు వాళ్ళ సంకల్పాలని క్యాచ్ చేసేవాళ్ళు. వాళ్ళని కూడా వీళ్ళు మరి మమ్మల్ని రక్షించండి అని, కాపాడండి అని కేకలు వేయటంతో వాళ్ళ పవర్ తోటి సంకల్ప శక్తిని పంపించారు. కానీ అప్పటికే ఈ స్థూల ప్రపంచం పూర్తిగా నెగిటివ్గా ఉన్న కారణం వల్ల, పంచతత్వాలు పూర్తిగా డౌన్ స్టేజ్లో ఉన్న కారణం వల్ల వాళ్ళ యొక్క ఎనర్జీ అనేది ఇక్కడ మరి కిందకు వచ్చినా అది కూడా నెగిటివ్గా తత్వాల్లోకి పరివర్తన అయింది. వీళ్ళ యొక్క నెగిటివ్ కూడా వాళ్ళకి టచ్ అయిన కారణం వల్ల ఈ 2 కోట్ల మంది కూడా కిందకు దిగి, సరే వీళ్ళని మారుస్తాము, మా దగ్గర చాలా పవర్ ఉంది, సరే మేము చేయగలము అనే ధైర్యంతో వాళ్ళ ఎనర్జీ లెవెల్ వాళ్ళ యొక్క శక్తితోటి లాగుదాము అని వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చారు. బాపూజీ అంటున్నారు, కిందకు వచ్చిన తర్వాత ఈ 2 కోట్ల మంది కూడా పైన మరి శక్తి కేంద్రాలుగా పెద్ద పెద్ద పిరమిడ్లని కట్టించడం జరిగింది. ఈ పిరమిడ్లతోటి వాళ్ళు తపస్సు చేసే విధానాన్ని నేర్పారు. ఆత్మయానం అంటే ఆత్మ ప్రయాణం చేయటం, వారి లోపల ఎనర్జీ అనేది ఎలాగా ఛార్జ్ అవుతూ ఉంటుంది, సూక్ష్మయానం చేయొచ్చు, ఆత్మని సూక్ష్మ శరీరాన్ని ఎలా పైకి తీసుకెళ్ళాలి అనేటువంటి జ్ఞానము, ఒక విధానము అనేది అక్కడ వాళ్ళకు ప్రవేశపెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ శరీరాలను వదిలి పైకి రావటం, పరమతత్వాల్లోకి వెళ్ళటము, పరమతత్వాల బాడీలోకి ప్రవేశించటం అనేది అక్కడ ఎవరికి కూడా చేత కాలేదు. అందుకని సరే భూమి మీదకు వచ్చి వీళ్ళని మళ్ళీ తీసుకెళ్దాంలే అనుకొని 2 కోట్ల మంది భూమి మీదకి వచ్చేశారు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఇరుక్కుపోయారు. వీళ్ళ రచయితలైనటువంటి మరి 900,000 మంది ఆత్మలు, పరంధామ వాసులు, వీళ్ళ దగ్గర చాలా పవర్ ఉంది కాబట్టి మేము చేయగలము అనుకుని వాళ్ళు బయలుదేరబోతుంటే, 100 కళల యజమాని మీరు వెళ్ళొద్దు, మీ యొక్క ఆకారి రూపాన్ని పంపించండి, ఒక అంశని, మీ యొక్క స్వరూపం ఇక్కడే ఉంటుంది అంటే 900,000 మంది యొక్క ఆ నిరాకారి ఆకారి రూపము అనేది కింద 0 కళకు పైనే ఉన్నారు. ఈ 100 కళల బ్రహ్మాండంలోని 0 కళ లోపల పైనే ఉన్నారు. తర్వాత వాళ్ళు వాళ్ళ పవర్ని రూపాల్ని పంపించారు. పంపించినప్పుడు మరి కింద ఒక అంశను పంపించారు. వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నం చేశారు, వాళ్ళు కూడా సాధించలేకపోయారు, వాళ్ళు కూడా వచ్చి ఇరుక్కుపోయారు అని బాపూజీ చెప్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళని రక్షించడం కోసం 16,000 మంది ఆత్మలు ఆకారి నుండి అలాగే గెలాక్సీల మీదుగా మళ్ళా బ్రహ్మాండంలోకి రావటం అనేది జరిగింది. వీళ్ళు కూడా అనుకున్నారు, మేము చాలా పవర్ఫుల్ సూపర్ మోస్ట్ ఆత్మలము, మేము చేయగలం, వీళ్ళందరినీ రక్షించేస్తాము అని వాళ్ళు కూడా అనుకొని మళ్ళా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి పంచతత్వాల్లో ఉన్న వాళ్ళకి ఎనర్జీనిచ్చి పైకి తీసుకెళ్దామని సంకల్పం అనేది చేశారు. కానీ అది కూడా విఫలమైంది. వీళ్ళు కూడా డైరెక్ట్గా రాలేదు. వీళ్ళ యొక్క ఆకారి రూపాలను మరి 0 నుంచి 10 కళల వరకు ఎక్కడైతే ఉన్నదో పైన, అక్కడ వాళ్ళ ఆకారి రూపాలను ఉంచి అంశావతారాలుగా ఒక అంశని, ఒక సెల్ని కిందకి తీసుకురావటం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళు ఇరుక్కుపోయారు. వీళ్ళని రక్షించడం కోసం 108 రావాల్సి వచ్చింది. అప్పుడు 100 కళల రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, మీరు ఒక్కరే కాదు, మీతో పాటు నేను కూడా వస్తాను. అప్పుడు అందరూ కలిసి భూమి మీదకి వచ్చి వీళ్ళందరినీ పైకి లాగుదాము అనేటువంటి సంకల్పం అనేది చేశారు. ఎప్పుడైతే మరి ఆకారి రూపంలో ఉన్నటువంటి 108 మంది అక్కడ రచయిత అయినటువంటి 100 కళ పరంపరం మహాశివుడితో పాటు మరలా భూమి మీదకి వయా గ్రేట్ యూనివర్సు మళ్ళా యూనివర్సు నుండి, గెలాక్సీ నుంచి మరి ఈ బ్రహ్మాండం లోపలికి వచ్చి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఇరుక్కుపోయిన 33 కోట్ల దేవతల్ని, 2 కోట్ల బీజాల్ని, 900,000 పరంధామ నివాసుల్ని, 16,000 మందికి పవర్ ఇచ్చి జ్ఞానం చెప్పి
పైకి తీసుకువెళ్దాము అని ఈ బ్రహ్మాండం యొక్క రచయిత సంకల్పం చేశాడు. ఎప్పుడైతే ఈయన సంకల్పం చేయటం జరిగిందో ఆయన కొంత పవర్ని తీసుకొని వచ్చాడు. నిరాకారిగా పైనుండి ఆకార రూపంలో 30 కళల్లో ఉండి ఆయన కూడా సాకార రూపంలోకి వచ్చాడు. అయితే దీనికంటే ముందే చాలా ఆకారి రూపాలని పంపించాడు, చాలా ఎనర్జీని కూడా ఈయన ఉపయోగించడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఈయన పురుషార్థం అనుసారంగా వాళ్ళందరికి కూడా తయారు చేయలేకపోయాడు. 108 మంది కూడా వచ్చి ఈ స్థూల ప్రపంచంలోకి పూర్తిగా ఇరుక్కుపోవటం అనేది జరిగింది. మరలా ఇలాగా ఆకారి రూపాలతోటి 100 కళల యజమాని ఈ విధంగా 17 సార్లు ఈ విధంగా రావటం జరిగింది. యూనివర్స్ను వైండప్ చేసి అక్కడి నుంచి లైట్ గోళంలాగా తయారు చేసి పరంధామానికి తీసుకొని వెళ్దాము అని అనుకున్నాడు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాని కారణం వల్ల 7 సార్లు 7 రూపాలుగా తీసుకొని ఒక్కొక్కసారి వచ్చినటువంటి వాళ్ళు 3 సార్లు యూనివర్స్ను వైండప్ చేశారు. యూనివర్స్ యొక్క పరంధామానికే వెళ్ళటం చేత కాలేదు. 9 కళలకొచ్చి దిగిపోవటం, 10 కళలకొచ్చి దిగిపోవటం, 11 కళలకొచ్చి దిగిపోవటం, ఇలాగ 17 డ్రామాలు 18 డ్రామాలు జరిగింది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. ఇలాగ డ్రామా యొక్క రహస్యం అనేది ఇంకా చాలా గుహ్యమైనది తో బాపూజీ అంటూ ఉన్నారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క డ్రామా మరి పూర్తిగా డౌన్ అయ్యి 100 కళల యొక్క ప్రపంచంగా మరి 0-100 కళలకు అయ్యేటప్పటికీ పూర్తిగా తమో ప్రధాన ప్రపంచంగా తయారైపోయినది. అందుకని బాపూజీ చెప్తూ ఉన్నారు 100 కళల యజమానిని దీన్ని సరిచేసుకోమని చెప్తే ఇది బాగానే ఉంది నేను చూసుకుంటాను అని అన్నారు అని అంటున్నారు. అయితే బాపూజీ అంటున్నారు ఇది తత్వాలుగా ప్రపంచంగా తయారవటానికి కారణం అనేది చాలా విశేషంగా ఉంది. అన్ని బ్రహ్మాండాలు ఒక రకంగా ఉంటే ఈ 100 కళల బ్రహ్మాండం యొక్క రచయిత తను వెరైటీగా తయారు చేయాలి అని ఈ సృష్టిని తయారు చేయటం అనేది జరిగింది అంటున్నారు బాబు. అందుకని ఇది పూర్తిగా తత్వాల ప్రపంచంగా పడిపోయినది. మిగతా 100 కళలు కర్మం 100 కళలు బ్రహ్మాండాలు 101 కళ బ్రహ్మాండంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా సెంటర్ పాయింట్లో కంట్రోలరు రచయిత ఉన్నాడు. చుట్టూ 108 మంది 16,09,33 కోట్ల వరకు మాత్రమే సెక్యూరిటీ సిస్టమ్ని కంట్రోలింగ్ సిస్టమ్ని పెట్టుకున్నారు. 33 కోట్ల దేవతలు కూడా సిస్టమేటిక్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని మాత్రమే తయారు చేయమని ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అలా ఆర్డర్ ప్రకారం వాళ్ళు కంట్రోలింగ్ సిస్టంలో పరమతత్వాలతోటి ఆ ప్రపంచం ఉన్నది. మిగతా 100 కళల బ్రహ్మాండాలు ఇప్పటికీ పరమతత్వంతో ఉన్నాయి. కానీ మనమున్నటువంటి 100 కళల బ్రహ్మాండం మాత్రం పూర్తిగా తత్వాలుగా అయిపోయి -100 కళలకి వచ్చింది. అందుకనే బాపూజీ పైనుంచి ఇదన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. తత్వాల ప్రపంచంగా పడిపోతుంది అని ఆల్మైటీ అదాటి నిరాకారి ఉన్నతోన్నతమైన పరంధామం నుండి గమనిస్తూ ఉన్నారు. సృష్టి పడిపోతుంది అని 100 కళ యజమానికి మరి విన్నపం అంటే చెప్పాడు. నీ ప్రపంచం నీ బ్రహ్మాండం పడిపోతుంది అని ఈయన యొక్క రచయిత 101 కళ యజమానికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈయన ఈ వెరైటీగా తయారు చేశాడు, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాడు ఈయన, ఈయన నా మాట వినటం లేదు అని చెప్పుకున్నారు. ఈ 100 కళల బ్రహ్మాండాన్ని బాపూజీ యొక్క ఆర్డర్ ప్రకారంగా కాకుండా యజమాని యొక్క ఆర్డర్ ప్రకారం కాకుండా వేరే విధంగా తయారు చేయటం అనేది జరిగింది. కాబట్టి అందుకని తత్వాలుగా అయిపోయింది. అందుకని ఈ 100 కళల యజమాని ఒకసారి ఈ బ్రహ్మాండం 100 కళల్ని పూర్తిగా తన లోపలికి ఇముడు చేసుకొని నిరాకారిగా అయ్యాడు. ఇముడుచుకోవటము అంటే 100 కళల యజమాని అనగా 100 కళల పరంపరం మహాశివుడు విరాట రూపాన్ని ధారణ చేసి 100 కళల పరంధామం వరకు సెంటర్ పాయింట్ నుంచి పరంధామం వరకు విరాట రూపాన్ని ధారణ చేసి ఆయన లోపలికి మొత్తం బ్రహ్మాండాలని అంటే యూనివర్సుల్ని మల్టీ యూనివర్సుల్ని గ్రేట్ గ్రేట్ యూనివర్సుల్ని మన స్థూల బ్రహ్మాండాలని అన్నిటినీ కూడా ఇముడు చేసుకొని మళ్ళా సృష్టిని పునరావృతం చేశాడు. సేమ్ మళ్ళా అలాగే తయారైంది. 2వసారి కూడా అలాగే తయారైంది. కాబట్టి 2 సార్లు అయిపోయింది. 3వసారి వైండప్ చేయటానికి రెడీగా ఉన్న తరుణంలో మరి అంతా పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయింది. కాబట్టి మరి దీన్ని పూర్తిగా పరమతత్వాల్లోకి పరివర్తన చేయాలి. అన్ని 100 కళల బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయో దీన్ని కూడా అదే విధంగా తయారు చేద్దాము అనే సంకల్పంతో ఆల్మైటీ అథారిటీ
అక్కడ బేహద్దు ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి రావటం అనేది జరిగింది. ఇది ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం స్థూల ప్రపంచంలో, మరి తత్వాలమయంగా ఎలా అయినది, దీన్ని ఎలా పరివర్తన చేయదలుచుకున్నారు బాపు, మరి ఇలాంటి బ్రహ్మాండాలన్నీ ఇంకెలా ఉన్నాయి, దాని గురించి వందకళలే కాదు ఇంకా పైన కర్భం కర్భం మరి 201 కళ 301 కళ బ్రహ్మాండాలు కూడా చాలా ఉన్నాయి. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క బ్రహ్మాండంలో ఎంత ఆత్మలు ఎలా ఉన్నారో అనేది గమనించవచ్చు. అచ్చా, నిదానంగా మనం ఇంకొక బ్రహ్మాండం ఇంకొకటి గురించి 101 కళ హయ్యెస్ట్ ఎనర్జీ లెవెల్స్లోకి ఎలా వెళ్ళాలి, హయ్యెస్ట్ ఆత్మలు ఎవరు, ఆ ఆత్మలు ఎలా పవర్ కోల్పోయారు, మళ్ళీ ఎలా పవర్ పొందాలి అనే విషయం గురించి మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. అచ్చా, పరం శాంతి, నమస్తే.